Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గన్నవరం నుంచి వంశీ అవుట్, కొత్త ప్లేస్ సెలెక్ట్ చేసిన జగన్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్కు రాజకీయంగా తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయా? 2.5 దశాబ్దాలుగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన అడ్డాగా చేసుకుని రాజకీయాలు కొనసాగిస్తూ వస్తున్న వంశీకి ఈ ఎన్నికలలో గన్నవరం ఓటరు తొలిసారి ఓటమి రుచి చూపించాడు. వాస్తవానికి 2009 ఎన్నికలలో వంశీ గన్నవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకున్న చంద్రబాబు విజయవాడ పార్లమెంట్ సీటు కేటాయించారు. ఆ ఎన్నికలలో వంశీ స్వల్ప తేడాతో లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. తర్వాత 2014-2019 రెండో అసెంబ్లీ ఎన్నికలలో గన్నవరం నుంచి గెలిచిన వంశీ అనంతరం వైసీపీ చెంత చేరి ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు గన్నవరంలో వంశీపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలింది. దీంతో జగన్ గన్నవరం నీకు ఇవ్వడం కుదరదు, పెనమలూరు లేదా మైలవరం నుంచి పోటీ చేయాలని సూచించారు. అయినా వంశీ వినకుండా గన్నవరం కావాలని పట్టుబట్టి అక్కడే పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడున్న పరిస్థితులలో గన్నవరంలో వంశీ రాజకీయంగా పుంజుకునే ఛాన్స్ లేదు. అలాగే వైసీపీకి విజయవాడ పార్లమెంట్ సీటు ఎప్పుడూ కొరకరాని కొయ్యగా మారుతూ వస్తోంది. వైసీపీ ఆవిర్భావం జరిగాక విజయవాడ, గుంటూరు పార్లమెంట్ స్థానాలను ఆ పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ క్రమంలోనే వంశీకి గన్నవరంలో వ్యతిరేకత ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కాస్తో కూస్తో క్రేజ్ ఉంది. అందులోనూ గతంలో బెజవాడ పార్లమెంటుకు పోటీ చేసిన అనుభవం ఉంది. అందుకే జగన్ సైతం బెజవాడ పార్లమెంటు పగ్గాలు అప్పగిస్తాను, అక్కడ మొత్తం నువ్వే చూసుకోవాలి అని పార్టీ కీలక నేతల ద్వారా సమాచారం పంపినట్లు తెలుస్తోంది. అంటే వంశీకి విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ పదవి ఇస్తారా లేదా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పగ్గాలు ఇస్తారా అన్నది అయితే క్లారిటీ లేదు. ఏది ఏమైనా విజయవాడ పార్లమెంటు పరిధిలో పార్టీని పటిష్టపరిచే, పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షించే బాధ్యత వంశీకి అప్పగించే ఆలోచన అయితే జగన్కు ఉన్నట్లు తెలుస్తోంది. గన్నవరం నుంచి వంశీని తప్పిస్తే అది ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో వంశీ విజయవాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేయించే ప్లాన్ అవుతుందని కూడా వైసీపీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటమి తరువాత పెనమలూరు, మైలవరం వైసీపీలో జగన్ మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే.